మిత్రులారా ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఎందుకు కంటబెడుతున్నాం అంటే ఆ నాడు దళితులకు నిమ్న కులాలకు చదువుతే నాలుకర్ కోసిండ్రు చెవిలో సీసం పోసిండ్రు వింటే ఈ రోజు రూపం మారి విశ్వవిద్యాలయాల్లో మత జ్యోతిషాన్ని పుక్కిడి పురాణాలను ఎంతో మంది రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ చరిత్రను మరుగుపరచడానికి ఈ పుక్కిడి పురాణాల చరిత్రను తీసుకొస్తున్నారు. దీనికి ఉదాహరణగా మొన్ననే ఒక 4 నెలల క్రితం ఆంధ్రలో అంబేద్కర్కు సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించిన 2 లెసన్లను తీసివేయడం జరిగింది 8వ తరగతి పాఠాలను. ఆ పాఠాలను తీసేసిన స్థానాలలో రామనుణ్ణి రాముడు చంపెను, రాముడు మంచి బాలుడనే లెసన్స్ను తీసుకొచ్చి పాఠాలను పొందుపరిచిండ్రు. అలాంటి ఆ పాఠాలను వ్యతిరేకించే హక్కు ఎవరికి లేకుండా ముందే ఒక చట్టాన్ని పొందుపరిచి అది కేంద్రమే తప్ప జోక్యం తీసుకోవడానికి ఎవరికి అవకాశం లేనటువంటి ఒక చట్టాన్ని రూపొందించారు. అది రేపు కూడా మన తెలంగాణలో అమలు కాబోతున్నది. విద్యా పరిరక్షణ కోసం డిటిఎఫ్ ఇంకా ఇతర ఉపాధ్యాయ సంఘాలు అన్నీ పనిచేస్తున్నాయి. మిత్రులరా, విద్యా పరిరక్షణ మనం దానివైపు కూడా మళ్ళించి ఈ మనధర్మ శాస్త్ర లోప భూయిష్టాన్ని కుటిల తత్వాన్ని మన ప్రజలందరికీ తెలియజెప్పి మునుముందు మన అమరులు చాటిన ఆ త్యాగాన్ని ఆ నిజమైన ఆ సత్యాన్ని మన ప్రజలందరికీ తెలియజేసి ఈ పోరాటాన్ని కొనసాగించాలి. ఈ మనధర్మ శాస్త్రాన్ని ఈ స్వభావాన్ని పూర్తిగా ధ్వంసం చేసి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ దస్తూరితో రాసినటువంటి ఈ రాజ్యాంగం సామ్యవాదం ప్రజలందరి సమానత్వం కోసం కృషి చేసిన ఆ మహనీయుల బాటలో మనమంతా నడుద్దామని కోరుతూ కుల నిర్మూలన పోరాటాలు, కుల నిర్మూలన పోరాటాలు.